మర్యాద ఇవ్వకపోతే ఓయ్ మర్యాద ఎవ్వరు అయ్యాది చూసుకోండి మర్యాద స్టార్ట్ చేద్దాం. బిగ్ బాస్ ప్రతిసారి ఎన్నో కొత్త తరహాల్లో ఇంటి సభ్యులు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అందులో భాగమే బిగ్ బాస్ ఇల్లు. ఎక్కడ పెట్టాలి అవి? నా జేబులో పెట్టు, ప్లేస్ ఉంటే పెడతా. విశ్వాన్ ఏమని పిలుస్తావు? నన్ను మానస్ని అట్లా ఏం పిలువను. మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే తనకి నేనెంత స్పెషల్ రా. ముఖం చూసుకుంటే నాకు హైట్ చూసుకో, హైట్ పెట్టుకొని మాట్లాడు. అర్థమైందా? చిన్న చటాకంతా ఉన్నావు నువ్వు నా ముంగట. భూమికి జానలు లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్టు ఇలా చూస్తున్నావు. నేను నీకు లైన్ వేస్తున్నానా? ఏదో పెట్టమోహం వేసుకుని వాట్ అవకయ్యారు కదా మీరు అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు పులి వచ్చింది, పులి వచ్చింది, పులి వచ్చింది అని 4 సార్లు అన్నామనుకో, 5వ సారి నిజంగా పులి వస్తే నువ్వేం చేస్తావు? అటాకింగ్ ఎట్లుంటది అనేది మాట్లాడతాను, అటాకింగ్ ఎట్లుంటది అని మాట్లాడతాను. నేను చాలా పొలైట్ గా మాట్లాడుతున్నాను పొద్దు నుంచి మీతో. నువ్వు నాకు ఎదురు చెప్తావంటే చెప్పడం కాదే చెప్పుతో కొడతాను. చెప్పుతో కొడతావా? మిమ్మల్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా మీరే చేయమని చెప్పలేదు నేను. నీది నీ దగ్గర పెట్టుకో, ఇది నాటకాలు చేయకూడదు. నాది పెట్టుకున్నప్పుడు ఎందుకు అడిగారు మీరు? మర్యాద ఇవ్వకపోతే ఎవ్వరు అయ్యాది చూసుకోండి. నేను ఎవ్వరు అయ్యాది చూసుకోండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే